చెవిక చూస్తే రాజమండ్రి, బయట చూస్తే పాలకొల్లు. ఇక మీరు పక్కనుంటే పండుతుంది నైటు. ఇక తెల్లవారు మల్లె పూల ఫైటు. అబ్బా ఏమైంది? కాళ్ళు నొప్పి. అయితే కాళ్ళు వస్తామంటావా? అబ్బా వద్దండి. కొన్ని చేతులు వస్తామంటావా? నో థ్యాంక్స్. నడుము వస్తామంటావా? నాకు సిగ్గమ్మా. రేపు చేస్తే సిగ్గు గిగ్గు అదే పోద్ది. క్యా బోల్తా హే. ఇంక బోల్డాలు గేల్డాలు లేవు, ఏకంగా మీద పడి తుండాలి. నువ్వా? ఏ ఇంకా డౌటా? పండి పేన ఫలస్ కాయ అమ్మో, అదే నిజంగా ఆడదాని అయి ఉంటే నా బతుకు తిరిగి స్టార్ట్ అయిపోయింది కదా. ఆకు ముళ్ళు సామెత చెప్పితే ఆడదనుకున్నాను కదరా. ముళ్ళు ముళ్ళు సామెతని ముందే చెప్పుంటే నా దారిని నేను పోయిండేవాడి కదా. నా జీవితంలో తొలినభవ్ ఇంత నీచంగా గూటాను గుడుగుడవుతుందని అనుకోలేదురా. మీరు అనుకోనేది ఇంకోటి చేస్తున్నాను రా. ఏం చేస్తారా? ఇదే గడప్పలో వెళ్ళి మీరు చేసింది మొత్తం ఐగారు చెప్తా. నేను ఐగారికి చెప్పకుండా ఉండాలంటే నేను చెప్పేది మీరు చేయాలి. రే ముసలే ఆగబడుకురా. చేస్తున్నాడు అయ్యగారు. ఏ ముసలి, ఏంటి ఒళ్ళు బలిసిందా? ఒళ్ళు బలిసింది నాకు కాదురా నీకు. మేం పడేస్తే తినాల్సినవి, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తావా? ఇలాంటి అనాథతో మనకెందుకు బాబాయ్? అన్నం కుక్కకు విసిరేసినట్టు విసిరేసే గతికెళ్ళిపోతాడు. ఇందరా ఎవడా అనాథ? నాకు అమ్మ నాన్న లేకపోయినా అయ్యగారు అన్నారా? అయ్యగారు నీ ఒక్కడికే కాదురా, 40 ఏళ్లకే అయ్యగారే. వేప చెట్టు ఉంది, ఒక మర్రి చెట్టు ఉంది. వేప చెట్టును వేప చెట్టని, మర్రి చెట్టును మర్రి చెట్టని ఇంటి పేరుతో పిలుస్తారు. ఒక అమ్మకి అప్పకి పుట్టిన వాళ్ళకి ఇంటి పేరు గోత్రం ఉండాలరా? మరి నీకు లేవే. నువ్వు చేస్తే ఏడవడానికి మొయ్యడానికి నీ బతుకు 4 మనుషులైనా ఉన్నారా?